हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल। एला उन्नारा अंदर बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। टुडे रेसिपी वच्चेसी मनं बेल्लम गव्वल्नी एला प्रिपेर चेसुकोवालो चूसिद्दाम। ఈ బెల్లం గవ్వలు అనేవి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీటిని చాలా ఇష్టంగా తింటారు. సో వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతోనైతే 2 కప్పుల మైదా పిండి తీసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్పు గరని తీసుకోవాలి. గరా అంటే రవ. సో ఈ రవ్వను తీసుకొని, ఇది రవ్వ గరగరగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇలా సన్నగా మిక్సీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో చిటికెడు తినే సోడా యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం వీటిలో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో ఈ నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకు మామూలుగా పిండి అయితే ఎలా ముద్ద కడుతుందో అలా కడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో అలా కట్టలేదు అనుకో, మనం తర్వాత దీంట్లో 1/2 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ముద్ద కడుతుందో. సో ఇలా ముద్ద కట్టేంత వరకు కలుపుకొని మనం ఇందులో ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని నీళ్లను మాత్రమే యాడ్ చేస్తూ కలుపుకోవాలి. సో ఎక్కువ వాటర్ అనేది వేయడం వలన పిండి అనేది పల్చగా అయిపోతుంది. ఇలా మనం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పిండిలాగా చేసుకోవాలి. సో ఈ పిండి అనేది గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టడం వల్ల మనం వేసిన రవ్వ అనేది మంచిగా మిక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం గవ్వలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం మనం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో అన్నీ ఒకేసారి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక జాలి గరిటె తీసుకొని సో పిండిని మనం ఇలా ప్రెస్ చేస్తూ ఇలా గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయడం వలన పిండి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా మంచిగా మెల్లిగా చేసుకుంటూ గవ్వలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గవ్వల్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలు అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల మెత్తగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇలా నురగ తగ్గిపోయిన తర్వాత మనం గవ్వల్ని తీసేసుకోవాలి. ఈ గవ్వలు అనేది ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వవు, ఎందుకంటే మనం వీటిని మైదా పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి. సో ఇలా మిగతా గవ్వలన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గవ్వలన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటి కోసం బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాం. సో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో మనం ఏ కప్పుతోనైతే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లంని తీసుకోవాలి. సో ఇందులో 2-3 స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. 2-3 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇది బెల్లం మొత్తం కరిగేంత వరకు మంచిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం రానవసరం లేదు, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది.
ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో గవ్వల్ని యాడ్ చేసుకుందాం. సో ఇలా గవ్వల్ని యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని గవ్వల్ని యాడ్ చేసిన తర్వాత వీటిని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం వీటిని వేరు చేసుకోవాలి. సో ఎక్కువ చల్లారిపోతే ఇవి అతుక్కుపోవడం జరిగి విరిగిపోవడం జరుగుతుంది. సో ఇలా కొంచెం చల్లారిన తర్వాత వీటిని సెపరేట్ చేసుకోవాలి. సో ఇలా ఒక ప్లేట్లో వీటన్నిటిని తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం కవ్వలు ఇంతే ఫ్రెండ్స్. బెల్లం కవ్వలు చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.